లేడు. పోనీ ముందు ఎదగాలి అంటే ముందు వారికి స్కిల్స్ ఇవ్వాలి. స్కిల్స్ లేవుంటారు, కరెక్ట్, స్కిల్స్ ఉండవు. ఒక పరిశ్రమ పెడితే అందరికి సరిపోయిన కావాల్సిన స్కిల్, మన స్కిల్ డెవలప్మెంట్ మీరు చేయండి. ఇలాంటి పరిశ్రమలు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? ఇక్కడ ఐటీ ఉద్యోగాలు రాబోతున్నాయని మీరు ప్రత్యేకించి చిత్తశుద్ధితో మీరు స్కిల్ సెంటర్స్ అని చెప్పేసి మళ్ళీ దాన్ని కూడా డబ్బు చుట్టుకునే ప్రయత్నంలో కాకుండా నిజంగా స్కిల్స్ డెవలప్ చేయండి, స్కిల్స్ మీద పెట్టుబడి పెట్టండి. స్థానిక యువతకు మీరు నేర్చుకునే పరిస్థితులు కల్పించండి, అప్పుడు ఉద్యోగాలు ఇవ్వండి. ఇవేమి ఇవ్వకుండా కూర్చోబెట్టి వాళ్ళకి కెపాసిటీ లేదు అంటే ఏమవుతుంది? నేను శ్రీకాకుళం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అడిగేది విపరీతం, మాకు ఉద్యోగాలు లేవన్నా మాకు. మరి ఉద్యోగాలు లేని పిల్లలు ఏం చేస్తారు? పాడేరులు ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి ఒక్కళ్ళు గంజాయి అమ్మేస్తున్నారని చెప్తూ ఉంటారు. యువత గంజాయి అడ్డదారి పట్టారు చాలని తిడతా ఉంటే, యువతని నేను చెప్పాను మీకు యువతని తిట్టే హక్కు లేదని చెప్పాను. ఎందుకంటే మీరు యువతకి వారికి కావాల్సిన మార్గనిర్దేశకత్వం ఇవ్వకుండా, వారికి కావాల్సిన చదువులు ఇవ్వకుండా, స్కిల్స్ డెవలప్ చేయకుండా, విద్యాలయాలు డెవలప్ చేయకుండా వాళ్ళు కూర్చొని తప్పుదోవ పడితే, తప్పుదోవ పట్టడానికి కారణం ప్రభుత్వాల తాలూకు వైఫల్యం తప్ప యువత తాలూకు వైఫల్యం కాదని అందుకే మీరు యువతను తిట్టగానని చెప్పాను. మీకు యువతను తిట్టే హక్కు లేదు, మీరు చెయ్యండి. మీరు అన్నీ చేసిన తర్వాత, మీరు చిత్తశుద్ధి చూపించిన తర్వాత అప్పుడు వాళ్ళు దారి పడితే అప్పుడు మీకు అనే అధికారం ఉంటుంది, అనే హక్కు ఉంటుంది. కానీ ఏమీ చేయకుండా బాబు వస్తే జాబ్ వస్తుంటే వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇచ్చారు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి? అంటే నేనేమనుకున్నానంటే బాబు వస్తే జాబ్ వస్తుంది అందరికి అనుకున్నాను, కాదు కదా, వాళ్ళ అబ్బాయికే జాబ్ అది, మిగతా వాళ్ళకి సంతోషం. నాకేమి, అందరికి ఉద్యోగాలు, నిరుద్యోగంగా ఉన్నారు పాపం, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, వాళ్ళ అబ్బాయి నిరుద్యోగంతో ఉన్నారు, మరి తప్పదు కదా, మరి ఉద్యోగాలు ఏదో ఒక పట్టుకు గడించుకోవాలి కదా పాపం. ఈ రోజున మన ఐటీ శాఖలో తెలుగుదేశం పార్టీ కూడా చెప్పేది మీరు, కానీ కబ్జాలు ఉన్నాయి. ఇన్ని ఎకరాలు మీరు కబ్జాలు చేసేసారు, ఇన్ని వేల ఎకరాలు, ఇక్కడ ఇన్ని వేల ఎకరాలు కబ్జా చేస్తే దాని మీద ఎస్ఐటీ సిట్ రిపోర్ట్ పెట్టారు, కమిషనర్ గారికి ఇచ్చారు, ముఖ్యమంత్రి గారి టేబుల్కి వెళ్ళింది, దాని గురించి ఎవరు ఏం తీసుకోరు. నేనేమంటాను, మాట్లాడండి, తప్పులుంటే ఏదైనా చేయండి, అంతేగాని మీరు దాచుకొని గుట్లుగా దాచుకొని గుండెలు దాచుకొని ఏంటి, అది ఏంటి, మీ బిడ్డ అది పొద్దుల్లో దాచుకోవడానికి అవినీతిని. మీరు అవినీతిని దాచుకుంటున్నారంటే మీరు తప్పు మీద ముఖ్యమంత్రి గారు భాగస్వామ్యం ఉంది అవినీతిలో. బాగా మీరు సిట్ రిపోర్ట్ బయట పెట్టకపోతే వాళ్ళు అడుగుతారు మా అవినీతిని చూపించండి అని. నేను అవినీతి నేను చూపించను, మీ సిట్ రిపోర్ట్ పెట్టండి. అధికారులు చేశారు, వైజాగ్ భూ కుంభకోణాలకు సంబంధించిన సిట్ రిపోర్ట్ ఉంది, మీరు దాన్ని బయట పెట్టండి. అది చేయరు మరి, మీ దీని అవినీతి కాకపోతే నేను ఏమేమి మాట్లాడు మరి, ఎందుకు అవినీతికి మీకు భయం లేకపోతే, దాంట్లో మీకు భాగస్వామ్యం లేకపోతే మీరు భయపడడం దీనికి రిపోర్ట్ని చెప్పండి, బయటకు తెలియజేయండి. ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో, ఎవరైతే తప్పులు చేశారో వారికి శిక్ష విధించండి. అంటే మీరు ఈ రోజున ఒక అధికారుల మీద మీరు ఏసీబీ రైడ్ చేయిస్తారు, రాజకీయ నాయకులు అవినీతి మీద ఎవరు రైడ్ చేయాలి, ఏ డిపార్ట్మెంట్ రైడ్ చేయాలి రాజకీయ నాయకుల మీద, అవినీతి అధికార అవినీతి రాజకీయ నాయకుల మీద? అంటే మీరు తప్పులు చేయొచ్చు, మీరు అవినీతికి పాల్పడచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు, మీరు అడ్డగోలుగా దోపిడీలు చేయొచ్చు, లంచాలు చేయొచ్చు, ఇసుక మాఫియాలు చేయొచ్చు, భూ కుంభకోణాలు చేయొచ్చు, కానీ మీకు అందరినీ ఏసీబీల మీద రైట్ చేసే హక్కులు ఉంటాయి, కానీ మిమ్మల్ని నిలువరించే హక్కులు ఎవరికి ఉంటాయి? డిపార్ట్మెంట్ లేకపోతే నిలువరించే డిపార్ట్మెంట్ ప్రజా డిపార్ట్మెంట్ ఉంటుంది, జనసేన డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇది ఆగాలి. ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తే కూర్చునే తరం కాదు, చొక్కా పట్టుకుని నిలదీసే తరం ఇది, అలాంటి తరం ఇది, కడుపు మండిన తరం. అంటే అభివృద్ధి అంటే కొంతమందికేనా అభివృద్ధి? అంటే రాజకీయ నాయకులకి, వాడి పిల్లలకైనా అభివృద్ధి, మిగతా వారికి కాదా? కొన్ని ప్రాంతాలకైనా, కొన్ని వర్గాలకైనా, కొన్ని పార్టీ తత్తులకైనా, మిగతా వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదా? మీరు వెళ్ళి ఏ మారుమూల గ్రామంలో ఒక ఆడపడుచున్నారు కూడా పెద్ద ఆవిడని అడగండి, ఏం వద్దు, కనీసం మాకు నీళ్లు కూడా లేని పరిస్థితికి మా దేబరించాలా, భయపడాలా? ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏంటి, వాళ్ళ దగ్గర ప్రజల దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి, దరిద్రంగా, నీచంగా, అధమంగా? ప్రభుత్వాలు పనిచేయాలి ప్రజలకి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం హీనంగా. మరి ఈ స్థాయికి అయితే నేను టీడీపీని కానీ నేను ఊహించలేదు, ఆశించలేదు. టీడీపీ నేను అంతకుముందు అవినీతి లేని ప్రభుత్వం ఎన్ని మాట్లాడలేదు. నేనేమన్నానంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఒక బాధ్యత ఉంటుంది ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారికి, ఆ బాధ్యత తెలిసిన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.